ప్రభునామ స్తోత్రం. మీ అందరికి వందనాలండి. మంచిది సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడా, మీ స్తోత్రం. ఇదిగో ప్రభు, మే నెలంతా మీరు మమ్మల్ని కాపాడారు, మీ స్తోత్రం. అయినా ఈ జూన్ నెల 2వ తారీఖున ప్రభు మీ సన్నిధిలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీకు తోడు ఉంచండి, మీ సన్నిధిని మీరు మాకు దయచేయండి. దేవా ఇదిగో ప్రభు, నాయన ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా దేవ అనేకులు మీ మాటలు వినబోతుండగా వారికి గొప్ప మేలులు ప్రభు మీరు చేయమంటా. అనేకులు మీ మాటలు విని ప్రభు విశ్వాసం ముందు నిలకడగా నిలబడి మీ కృపలు వర్ధినట్లుగా కూడా చేయమని వేస్తున్నాం, ప్రార్థన వచ్చినాం తండ్రి. ఆమే. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలండి. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా అరుదుగా వింటూ ఉన్నాం. ఎందుకంటే చర్చిలోకి రావట్లేదు, చాలామంది వచ్చే పరిస్థితులు కూడా లేవు కాబట్టి. మరి ఏదేమైనప్పటికీ సరే దేవుడు మనల్ని ప్రేమించి ఈ యూట్యూబ్ ద్వారా అలాగనే ఫేస్బుక్ ద్వారా దేవుడు తన మాటలు వినే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. మంచిది ప్రతిని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ సరే మరి ఈ దినాల్లో నీవు మరి ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? నీవు విశ్వాసం, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు దేవుని బిడ్డవే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డావు. కాబట్టి అలాంటి నీవు ఈ మరి ఈ దినాల్లో ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? ఎందుకంటే మరి ఈ దినాలు ఈ పరిస్థితులను మనం చూసినట్లయితే నిజంగా మరి మనందరం కూడాను మరి దేవాలయంలో మందిరాల్లో కూడుకునే పరిస్థితులు లేవు. మరి ఇలాంటి ఈ దినాల్లో నీవు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? ఎంతవరకు నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు? ఎంతవరకు నమ్మకంగా మరి ఈ దినాల్లో నీవు ప్రభు మాటకు లోబడి నడుచుకుంటూ ఉన్నావు? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకిచ్చిన మరి తలాంతులు విషయంలో నువ్వు ఎంతవరకు దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నావు? దేవుని విషయంలో నువ్వు ఎంతవరకు ఈ తలాంతులు ప్రభు నీకు ఇచ్చారు? మరి ఏ తలాంత అయితే దేవుడు నీకు ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా వాటి విషయంలో నువ్వెంతవరకు నమ్మకంగా దేవుని నామానికి మహిమ తాగలుగుతూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఈ 14వ వచనంలో ఈ ఒక మాట రాయబడుతుంది. పరలోక రాజ్యం ఒక మనుషుని దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లున్నది అని అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమండి ఒక ఉపమానం? పరలోక రాజ్యం ఎలాంటిది అనుకున్నావు? ఏమండి కాబట్టి ఇగో ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై ఏంటి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా. ఏమండి తన ఆస్తిని, ఒక మనుషుని యొక్క ఒక యజమానుని యొక్క ఆస్తి ఏంటి మరి ఒక మనుషునికి అప్పగించినట్లుగా ఉందని అంటూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ చూసినట్లయితే నిజంగా మరి ఆ యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో 3 వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు. 3 కూడా ఆయన పిలిచాడు. ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు. ఏమండి సరే, ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చు. ఇక్కడ రాయబడతాం, ఫుట్లైన్లో రాయబడతా ఉన్నమాట. ఒక తలాంతు వచ్చి 3,600 రూపాయలు కావచ్చు. కాబట్టి ఇదిగో ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు, మరి ఒక ఆయనకి ఏమండి అలాగనే 2 ఇచ్చాడు, మరొక అతనికి అయినా ఏమండి 1 ఇచ్చాడు. సరే వాళ్ళకి ఇచ్చేసే తలాంతులు ఇచ్చేసి ఆయన ఆస్తిని వారికి అప్పగించి ఇగో ఆయన వెళ్ళిపోయాడు. సరే మొత్తం మీద ఈ 3 యొక్క నమ్మకత్వం ఏ విధంగా ఉందో మరి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒక ఆయన 5 తలాంతులు తీసుకున్న ఆయన 5కి 5 సంపాదించాడు. అలాగనే మరి 2 తీసుకున్న ఆయన 2కి 2 సంపాదించుకున్నాడు. అలాగనే మరి 1 తీసుకున్న ఆయన ఏమి సంపాదించలేదు.
ఆ తలంతుని తీసుకుని వెళ్ళిపోయి ఏంటి ఆ భూమిని బాగా లోతుగా తవ్వి ఏంటి అదిగో ఆ యజమానుడు ఇచ్చిన ఆ డబ్బు ఏదైతే ఉందో ఏంటి ఆ 3600 రూపాయలు ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడంటే పాతి పెట్టేశాడు, భూమిలో పాతి పెట్టేశాడు. కాబట్టి ఇదిగో మరి కొంతకాలం అయిన తర్వాత యజమానుడు వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత యజమానుడు వచ్చి యజమానుడు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో 5 తలాంతలు ఆయన్ని పిలిచాడు. అయ్యా నేను నీకు 5 తలాంతలు ఇచ్చాను ఏవి అన్నాడు. అప్పుడు ఆ దాసుడు అంటూ ఉన్నాడు, అయ్యా మీరు నాకు 5 తలాంతలు ఇచ్చారు, ఇదిగో 5కి 5 నేను సంపాదించాను, ఇదిగో 10 తలాంతులు అన్నాడు. ఏమండి చూడండి, అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ ఉన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీదకి నేను ఏంటి ఇగో నియమిస్తున్నాను అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్, హల్లెలూయా. అలాగనే 2 ఆయన్ని పిలిచినప్పుడు 2 అతను కూడాను, అయ్యా మీరు నాకు 2 ఇచ్చారు, ఇదిగో 2కు 2 నేను సంపాదించాను, ఇదిగో 4 అని అన్నాడు. మరి మొత్తం మీద ఏంటి అతని విషయంలో కూడాను బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఇంకా నిన్ను అనేకమైన వాటి మీదకి నేను నియమిస్తున్నాను అన్నాడు. అయితే 1 తలాంతుని ఏంటి మరి ఇచ్చిన అతను పిలిచాడు, అబ్బాయి నేను నీకు తలాంతి ఇచ్చానయ్యా ఏది అని. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు చాలా కఠినాత్ముడు అయ్యా ఏమండి, అంతేకాదు నువ్వు విత్తన చోట కొయ్యవాడు చల్లని చోట పంటను కూర్చుకునేవాడు, బహు కఠినాత్ముడు అయి ఉన్నావని చెప్పేసి అని అన్నాడు. కాబట్టి అందుకని నువ్వు ఇచ్చిన తలాంతుని నేనేం చేశానంటే ఇదిగో భూమిలో పాతి పెట్టేశా. అంటే ఇతను నమ్మకంగా ఉన్నాడా ఏమండి, నమ్మకంగా లేడు. కాబట్టి ప్రియ దేవుళ్ళారా ఏం చేశాడు, భూమిలో పాతి పెట్టేశాడు. భూమిలో పాతి పెట్టినప్పుడు సరే ఇప్పుడు యజమానుడు అన్నాడు, సరే నేను మంచివాడిని కాదనుకున్నప్పుడు నా తలాంతు నేనిచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది నీవు సాహుకారుల దగ్గరికి సాహుకారులకు ఇచ్చినట్టయితే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేవాడిని కదా అని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు మించిన వాళ్ళరా, నువ్వు మారు మనసు పొందావు ఏమండి, కాబట్టి దేవుని కుమారుడు నీవు, దేవుని కుమార్తెవు నీవు. కాబట్టి మారు మనసు పొందిన నీవు ఈ దినాలలో ఏమండి ఇదిగో మరి ఇలాంటి యొక్క పరిస్థితిలో దేవుడు నీకు ఏంటి రక్షణ ఇచ్చాడు. దేవుడు ఏంటి దేవుని యేసుక్రీస్తు నామంలోను బాప్తిస్మం తీసుకున్నావు. అంతేకాదు దేవుడు నీకు ఏంటి మరి కొన్ని తలాంతులను ఇచ్చాడు, కొన్ని కృపావరాలు ఇచ్చాడు. వాటిని ఏ విధంగా ఏమండి ఇగో ప్రభు మహిమార్థంగా వాడుతూ ఉన్నావు ఏమండి, ఇదిగో ఎలాగ వాటిని నీవు అవలంబిస్తూ ఉన్నావు, ఏ విధంగా వాటిని ఏమండి అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నావు ఏమండి, లేకపోతే ఎలాగ వాటిని నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు, ఏ విధంగా వాటిని ఏమండి ఇదిగో మరి పక్కన పెట్టేసావు, ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా ఏమండి, అందుకనే ఇదిగో నీవు ఈ దినాల్లో మరి ముఖ్యంగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీవు నమ్మకంగా ఉంటావు నేర్చుకోవాలి. నమ్మకం ఏమండి, నమ్మకస్తులైన వారిని ఆయన భూమి మీద చూస్తూ ఉన్నాడు ఏమండి. కాబట్టి నీవు నమ్మకస్తుడుగా ఉంటే నమ్మకస్తురాలుగా ఉంటే దేవుని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు నీవు నమ్మకస్తుడుగా ఉంటే. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏమండి దీవిస్తాడు, ఇది నువ్వు నమ్మాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మనం మోషే గారిని చూసినట్లయితే మోషేను గారిని గురించి ఏమిటి ప్రభు అయిన దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడంటే, మోషే నా ఇల్లు అంతటిలో కూడాను బహునమ్మకస్తుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, మోషే నా ఇల్లు అంతటిలో కూడాను బహునమ్మకస్తుడు, ఎంతో నమ్మకమైన వాడు ఏమండి. కాబట్టి నీవు దేవుని కుమారుడుగా నీవు దేవుని కుమార్తెగా ఏమండి ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, కానీ నువ్వే విషయంలో నమ్మకంగా ఉన్నావు ఏమండి. ఇదిగో దేవుడు నీకు అప్పగించిన ఏమండి సంఘములో నువ్వు ఎలాంటి నమ్మకంగా ఉన్నావు ఏమండి, ఎలాగ నమ్మకస్తుడుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, ఏ విధంగా నువ్వు ప్రభుని గణపరుస్తూ ఉన్నావు. అలాగనే ఇదిగో నీవు నీ కుటుంబములో ఏమండి నీ భార్య దగ్గర భర్తవైన నీవు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు, భార్యవైన నీవు నీ భర్త దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు, భర్తవైన నీవు నీ భార్య దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు, అలాగనే తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల దగ్గర ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారు, అలాగనే ఇగో పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకి ఎంతవరకు నమ్మకంగా ఉంటూ ఉన్నారు.
ఏమండి. అలాగనే ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ తోబుట్టువైన, ఇదిగో నీ సహోదరుడితో, నీ సహోదరితో నీవెంతవరకు నమ్మకంగా ఉంటున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఏమండి, ప్రతిది కూడా మనం ఈ అంత్య దినాలలో, దేవుని యొక్క రాకడ దినాల్లో ఏమండి, కాబట్టి వాక్యము సరిగా ఏమండి అందని ఈ దినాలలో వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడించిన వాళ్ళగా, ప్రభు అయిన దేవుడు మోషే గారిని గూర్చి అంత గొప్పగా ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అని అంటే, మోషే గారు నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా అండి, 40 సంవత్సరాలు అరణ్యంలో నిజంగా దేవుని మాటను బట్టి నమ్మకంగా నడిచిన వాడుగా ఉన్నాడు, నమ్మకంగా ప్రభు చెప్పిన మాటను బట్టి. కాబట్టి ఇదిగో నువ్వు మారు మనసు పొంది ఎన్నాళ్ళు అవుతుందో, చర్చికి రావటం మొదలుపెట్టి ఎన్నాళ్ళు అవుతుందో అండి, నువ్వు ప్రభు నమ్ముకుని ఎన్నాళ్ళు అవుతుందో, కాబట్టి నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటున్నావు నిజంగా ఒకసారి పరిశీలన చేసుకో. అండి, సంఘము, సంఘ పరిచర్య విషయంలో ఏండి, ఇదిగో దేవుని దాసుల్ని అప్పగించిన పని విషయంలో నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటున్నావు, అలానే నీ కుటుంబంలో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు, దేవుడికి ఇచ్చే విషయాల్లో నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటున్నావు. కాబట్టి నమ్మకస్తులైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున నువ్వు ఐశ్వర్యం సంపాదించవచ్చు ఏమండి. కాబట్టి ప్రియ దేవుడారా, ఇదిగో నీవు ఏమండి మరి నువ్వు ఆశీర్వాదము కలిగిన వాడిగా లేనట్లుగానే ఏమండి కనపడతా ఉంది. కాబట్టి ఏమండి, ఒకడు ఏమండి మరి ధనము, లేకపోతే ఒకడు ఇంకా బంగారమును ఇంకా అనేకమైన సంపాదించుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి ఏమండి ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన వాడంటే కాదు కాదు. ఏమండి, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే నమ్మకస్తులైన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చూస్తూ ఉన్న పరిశుద్ధ గ్రంథములు ప్రియ దేవుడిలారా, ఇదిగో యాకోబు ఏమండి తన తండ్రి దగ్గర నమ్మకంగా లేడు, తన సహోదరుడి దగ్గర నమ్మకంగా లేడు, తన మామ దగ్గర నమ్మకంగా లేడు. కాబట్టి నమ్మకము లేని యాకోబు, నమ్మకస్తుడుగా లేని యాకోబు తరమబడ్డాడు అండి, తరమబడ్డాడు. ఆ తర్వాత నమ్మకము లేనిగా వాడు కానీ ఉన్నాడు. కానీ ప్రదేమిలారు, అయితే ఆయనకి ఏంటి పనివారున్నారు సమృద్ధిగా, అలాగనే ఆస్తి సమృద్ధిగా ఉంది. అయితే ప్రదేమిలారా, ఇదిగో దేవుని దృష్టిలో, తన మామ దృష్టిలో, అలాగనే ఇదిగో మరి తన సహోదరుడు, తన తండ్రి విషయంలో కూడాను నమ్మకస్తుడుగా లేడు. ప్రదేమిలారా, ఇదిగో నమ్మకస్తుడుగా లేని ఆయన తరమబడుతూ ఉన్నాడు, భయముతో బ్రతుకుతూ ఉన్నాడు, భయముతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడైన ప్రభు ప్రదేమిలారా, ఇదిగో నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడనుకున్నాడు. అందుకనే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తన ప్రార్థనలో ఏంటి ఇప్పుడు దేవునికి నమ్మకంగా కనపడ్డాడు, దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అంతకుముందు తన తండ్రితో ఏమని చెప్పాడు, తన పేరేంటని అడిగితే నా పేరు ఏషావు అన్నాడు అంతే ఏమండి, నా పేరు ఏషావు అన్నాడు. రే సహోదరి సహోదరుడా, ఇప్పుడు దేవుడు అడుగుతున్నప్పుడు ఏమని చెప్పాడంటే, నా పేరు యాకోబయ్యా, నమ్మకస్తుడైపోయాడు. హల్లెలూయా, ప్రార్థనలో ఉన్నామంటే నమ్మకస్తుడుగా ఉండాలి. ప్రార్థనలో ఉన్నామంటే నీలో దేవుడు చూసినప్పుడు నమ్మకస్తుడుగా నువ్వు కనపడాలి అండి. మాటల్లో నమ్మకస్తుడుగా, సూపుల్లో నమ్మకస్తుడుగా, ప్రవర్తనలో నమ్మకస్తుడుగా అండి, ప్రతి విషయంలో నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆశ్రము లేదు, ఆశీర్వాదము లేని అండి ఐశ్వర్యము అండి, అది నీకు ఏమాత్రం కూడా మేలు కలిగించేది కాదు. కాబట్టి ఆశీర్వాదంతో కూడిన సమస్తమును దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఆశతో నీ వైపు చూసి ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు ఎలాగో ఆశీర్వదింపబడ్డాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు ఎలాగో ఆశీర్వదించబడ్డాడు చూస్తున్నాం, అలాగనే 1 తలాంతు తీసుకున్నవాడు ఏమండి ఆశీర్వదించబడలేదు. 1 తలాంతు తీసుకున్నవాడు ప్రియ దేవుడిలారా ఏమైపోయాడంటే, ఇదిగో అతడు ఏమండి ఇదిగో మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇగో దేవుని యొక్క సన్నిధానము నుంచి తోయబడిన వాడిగా ఏమండి కనపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే 1 తలాంతు తీసుకున్నాడు కానీ నమ్మకస్తుడుగా లేకుండా భూమిలో దాన్ని పాతి పెట్టడం వలన ఏమండి, భూమిలో దాన్ని మరి పాతి పెట్టడం వలన అదిగో అతడు శాపగ్రస్తుడుగా ఎంచబడ్డాడు, సోమరమైన చెడ్డదాసుడు అన్నాడు. కాబట్టి ఇదిగో ఇలాంటి వాడు అసలు సమాజంలో ఉండకూడదు. కాబట్టి ఇలాంటి వాడిని తీసేయడం అని అంతే, కొట్టేశాడంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడించిన వాళ్ళారా,
ఏమండి మారు మనసు పొందావంటే నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబంలో నీ తల్లికి, నీ తండ్రికి, నీ తోబుట్టువులకి, ప్రతి వారికి నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ భర్తకి, నీ భార్యకి నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ బిడ్డలకు నువ్వు నమ్మకంగా ఉండాలి. అలాగనే ఏమిటి, ఇదిగో మరి నువ్వు పనిచేసే స్థలంలో నమ్మకంగా, ఉద్యోగం చేసే చోట నమ్మకంగా ఉండాలి. ఏమిటి వ్యాపారాల దగ్గర నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువు నిన్ను దీవిస్తాడు. నమ్మకస్తులైన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు, ప్రభు దీవెన నీపైన నిండుగా ప్రభు కురంబరిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం ముందు ఆశీనుడా, మీకు అందునారు నమ్మకత్వాన్ని గురించి నాయన నాకు మాకు మీరు తెలియజేసిన మీ మాటలను బట్టి మీ స్థుతులు. ఎత్తబడ వాక్యానికి పరిశుద్ధాత్మని పెట్టండి, నా మా జీవితాల్లో ఫలింపచేయండి. దేవా మీకు అందరు మీ కృపా సన్నిధిని మీరు మాకు తోడుగుంచి మహిమ పొందండి. మరి ముఖ్యంగా దేవా, ఇదిగో ఈ దినాల్లో ప్రపంచం అంతా కూడా కరోనాతో ఎంతో బాధపడుతుందయ్యా, దాన్ని పారదోలండి. ప్రపంచాన్ని ప్రభువా, ప్రపంచంలో ఉన్న సమస్తలను కూడాను కరోనా నుండి విడిపించి మీ కృపా సన్నిధిని ఆయన, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడి మీద నాయన దేవా, ప్రతి వ్యాపారం మీద, ప్రతి పని మీద అయ్యా మీ కృపా సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని, అలాగనే మీ సన్నిధిలో మరలా మేము అందరం కూడా కలుసుకుని సంతోషించి ఘనంగా మిమ్మల్ని ఘనపరచినట్టుగా కృప తోడుగుంచమని, ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, ఎవరి అవసరాలు ఉన్నారో అవసరాలన్నీ తీర్చమని, మా నాయకులు అధికారులను అందరిని కూడా మీరు దీవించమని వందనాలు చేస్తున్నాం ప్రార్థన అంటే ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడైన మన రక్షుడైన యేసుగా. ప్రభున స్తోత్రం, మీ అందరు కొందనాలండి. మరి కూతురితో మోహించబడి దేవునికి స్తోత్రంలో కలుగుదాక ఆమెన్.